ఓకే అండి, వెరీ గుడ్ మార్నింగ్. ప్రతిరోజు మనం డిస్కస్ చేసుకునేటువంటి కరెంట్ అఫేర్స్లో భాగంగా డిసెంబర్ 23 సంబంధించిన కరెంట్ అఫేర్స్ మనం డిస్కస్ చేసుకుంటాం. దానిలో భాగంగా మనకి ప్రధానంగా టాపిక్ వచ్చినటువంటి అంశాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విషయాన్ని వచ్చినట్లయితే, ఉత్తమ పంచాయతీల విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే మొట్టమొదటి స్థానం ఉందని, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పంచాయతీలు మొత్తం దేశం 43 పంచాయతీలు పరిశీలించినట్లయితే దాంట్లో 33 ఆంధ్రప్రదేశ్ ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ ప్లేస్మెంట్ ఇవ్వడం జరిగిందండి. ఆంధ్రప్రదేశ్లో పరపట్ల అనే ఒక విలేజ్ అండి, ఈ పంచాయతీ చిత్తూరు జిల్లాలో ఉంది. ఇది మొదటి స్థానంలో లభించిందని చెప్పేసి అలా ప్రధానంగా రావడం జరిగింది. దీంతోపాటు తెలంగాణ రాష్ట్రంలోని తెల్లాపూర్ అండి, తెలంగాణ రాష్ట్రంలోని తెల్లాపూర్ సంబంధించి కూడా రావడం జరిగింది. అలాగే నెక్స్ట్ ఇది దీనిని ఉపాధి కల్పన మరియు మౌలిక వసతులు ఆధారంగా బేస్ చేసుకొని గ్రామ పంచాయతీల యొక్క నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది, అంటే దీని యొక్క ఇంప్లిమెంటేషన్ జరిగింది. అలాగే నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి మాతృమూర్తికి వందనం అనే ప్రోగ్రామ్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు ఇంప్లిమెంట్ చేయనున్నారు. దీనికి 2016 డిసెంబర్ 31 ప్రధానమంత్రి మోడీ దీన్ని ఇనాగ్రేట్ చేశారండి. ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన కింద దీని కింద గర్భిణీలకు అలాగే పోషకాహార లోపంతో బాధపడుతున్న వారికి, అంటే గర్భిణీ తర్వాత పోషకాహార లోపంతో బాధపడుతున్న వారికి 6,000 రూపాయలు ఇవ్వనున్నట్లు గతంలోనే చెప్పడం జరిగిందండి. నెక్స్ట్ 5వ ఫేజ్ జన్మభూమి కార్యక్రమం, జన్మభూమి మా ఊరు కార్యక్రమాన్ని జనవరి 2 నుంచి 11 వరకు చేపట్టనున్నారు. 10 అంశాలు బేస్ చేసుకుని దీన్ని చేపట్టనున్నారండి. అలాగే నెక్స్ట్ మనకి ఇండియన్ ఎకనామిక్ అసోసియేషన్ 100వ సదస్సు గుంటూరు ANUలో జరుగుతుంది. ఇది 100 సంవత్సరాలైన సందర్భంగా దీని గురించి కొన్ని చారిత్రక నేపథ్యం వచ్చిందండి. ఇండియన్ ఎకనామిక్ అసోసియేషన్ మొట్టమొదటి ప్రెసిడెంట్గా 1917 జే హ్యామిల్టన్ గారి యొక్క కృషి వల్ల ఇది ఏర్పడిందని, ప్రస్తుతం 99వ కాన్ఫరెన్స్ కూడా ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో జరిగిందని, 100వ సమావేశానికి కూడా ఆంధ్రప్రదేశ్ ఆతిథ్యం ఇవ్వనున్న నేపథ్యంలో ఈ ప్రస్తుత ఇండియన్ ఎకనామిక్ అసోసియేషన్కి అధ్యక్షుడు లేదా చైర్మన్గా ఉన్న వ్యక్తి సుఖదేవ్ తోరట్గా చెప్పారండి. ఇవి ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన కరెంట్ అఫేర్స్. అలాగే తెలంగాణ రాష్ట్ర విషయం చూసినట్లయితే, హరిత తెలంగాణ విషయానికి సంబంధించి 2017 చట్టం ప్రకారమే భూసేకరణ చేసుకోవచ్చని, కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి మొత్తం అనుమతులు లభించాయని చెప్పేసి మనకు రావడం జరిగిందండి. అలాగే నెక్స్ట్ తెల్లాపూర్ అండి, సంగారెడ్డిలో ఒక పంచాయతీ విలేజ్ అండి, దేశంలోనే మొట్టమొదటిగా నిలిచినటువంటి పంచాయతీగా తెల్లాపూర్ గ్రామం నిలిచిందండి. ఇది ఉత్తమ పంచాయతీలతో తెలుగు విషయాలకు సంబంధించి మనకు రావడం జరిగింది. అలాగే కళ్యాణ లక్ష్మి అనే కార్యక్రమం అండి, కళ్యాణ లక్ష్మి ఎవరికంటే పెళ్ళి అయినటువంటి ఆడపిల్లలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారు అండి, ఇచ్చేటువంటి ధనం అండి, అంటే ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు మైనారిటీకి సంబంధించి దీన్ని డొనేట్ చేస్తున్నారు. సుమారుగా 3 లక్షల మంది లబ్ధిదారులు దీనిలో ఎంపికయ్యారని చెప్పేసి, అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఆధారంగా తీసుకొని అండి, కేంద్ర ప్రభుత్వం వారు షాతి బుహాన్ అనే పేరుతో ముస్లిమ్స్ మహిళలకు, అంటే పెళ్లి కావాల్సినటువంటి మహిళలకు సెంట్రల్ గవర్నమెంట్ తరఫున కూడా కొంత అమౌంట్ ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరిగిందండి. ఇవి తెలంగాణ రాష్ట్రం సంబంధించిన అంశాలు. జాతీయాంశాల విషయానికి వచ్చినట్లయితే, ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకటించినటువంటి వినోద రంగంలో అత్యధిక సంపాదన పనుల జాబితాలో సల్మాన్ ఖాన్ 1వ ప్లేస్లో నిలిచారు, అలాగే షారూఖ్ ఖాన్ 2వ ప్లేసు, విరాట్ కోహ్లీ 3వ ప్లేసు, పీవీ సింధు 13వ ప్లేసు నిలిచారు. తెలుగు రాష్ట్రం నుంచి మనకి ఎస్ఎస్ రాజమౌళి అలాగే ప్రభాస్ నిలిచారండి. అలాగే నెక్స్ట్ గుజరాత్ సీఎంగా రూపాణి అండి 2వసారి ఎన్నికైనా, గత సీఎంఏ మళ్ళా తిరిగి ఎన్నిక చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ ధీరేంద్ర పాల్ సింగ్ గారు నూతన యూజీసీ చైర్మన్గా 5 సంవత్సరాల పాటు ఉన్నారు. ఈయన గారు వేద ప్రకాష్ గారు రిటైర్ అయిన తర్వాత ఆయన స్థానాన్ని ఈయన గారు భర్తీ చేశారు, ధీరేంద్ర పాల్ సింగ్ అండి. నెక్స్ట్ రాజస్థాన్ రాష్ట్రంలో 1% రిజర్వేషన్ని గుజ్జర్స్, బంజారా, గదియా లోహార్, రైకా, గదారియా తెగల సంబంధించి మొత్తం 5 ట్రైబల్ గ్రూప్ సంబంధించి 1% రిజర్వేషన్ కల్పించింది రాజస్థాన్ ప్రభుత్వం అండి. అలాగే నెక్స్ట్ ఇక్కడ మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ విషయానికి వచ్చినట్లయితే, ఎస్ఎఫ్డి సైన్స్ అండ్ టెక్నాలజీ విషయానికి వచ్చినట్లయితే, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్కి 15 తేలికపాటి పోరాట హెలికాప్టర్స్ని కొనుగోలుకు అనుమతి లభించింది. అలాగే నెక్స్ట్ అరేజ్డ్ పిక్సియం అనేది ఒక నక్షత్రం పేరండి. ఈ నక్షత్రం గ్రహాలన్నింటినీ మింగేస్తుందని చెప్పేసి అది ప్రధానంగా పేపర్లో రావడం జరిగిందండి. అరేజ్డ్ పిక్సియం అంటే గ్రహాలు మింగేటువంటి నక్షత్రం అని గుర్తుపెట్టుకోవాలి. అలాగే చివరిగా మనకి అంతర్జాతీయ విషయాలకు వచ్చినట్లయితే, అంతర్జాతీయ విషయాల్లో మహమ్మద్ అబ్బాస్ పాలస్తీన్ ప్రెసిడెంట్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ ప్యారిస్లో చర్చల్లో పాల్గొనడం జరిగిందండి.
అలాగే నెక్స్ట్ కుమినాయుడు దక్షిణాఫ్రికా మూలాలు ఉన్నటువంటి భారతీయుడు. ఈయన గారు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అండి, ప్రపంచ మానవ హక్కుల కోసం పోరాడే ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంబంధించి ఈయన గారు అధ్యక్షుడిగా ఎన్నికవడం జరిగిందండి. నెక్స్ట్ ట్రంప్ తీసుకున్నటువంటి పన్నుల సంస్కరణలో భాగంగా ఆయన గారిచ్చినటువంటి వాగ్దానంలో భాగంగా 21% పన్నుల్ని తగ్గించినట్లు ఇవాళ ప్రధానమంత్రి పేపర్లో రావడం జరిగింది. చివరిగా స్పోర్ట్స్ విషయానికి వచ్చినట్లయితే విజయేందర్ ఎర్నెస్ట్ అముజా ఘన చెందినటువంటి వ్యక్తి మధ్య వాళ్ళ మనకి బాక్సింగ్ ఛాంపియన్షిప్ జరుగుతుందండి, రాజస్థాన్ జైపూర్. అలాగే నెక్స్ట్ భారత్ మరియు సౌత్ ఆఫ్రికా మధ్య జరిగినటువంటి సిరీస్లో జరగబోయే సిరీస్ అని జరిగినది జరగబోయే సిరీస్కి అంతకుముందు ఫ్రెండ్షిప్ సిరీస్ అనే పేరు పెట్టారు, కానీ ప్రస్తుతం దాని పేరుని ఫ్రీడమ్ సిరీస్గా మార్చారు. ఎందుకంటే శాంతి అహింసా మార్గాన్ని రెండు దేశాలు పాటించాయని చెప్పేసి ఆ రెండు దేశాలు దానికి గుర్తుగా ఫ్రీడమ్ సిరీస్ని ఎంపిక చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ రోహిత్ శర్మ ఈయన నిన్న జరిగినటువంటి T20 మ్యాచ్లో ఇండియా శ్రీలంక మధ్య జరిగిన ఇండోర్లో జరిగిన T20 మ్యాచ్లో 35 బంతులు సెంచరీ చేసి దక్షిణాఫ్రికా జాతీయ అయినటువంటి క్రికెటర్ అయినటువంటి డేవిడ్ మిల్లర్ యొక్క రికార్డ్ని ఈక్వల్ చేశాడండి. డేవిడ్ మిల్లర్ యొక్క రికార్డ్ని ఈక్వల్ చేశాడు. దీనికంటే ముందు గేల్ 30 బంతులు సెంచరీ చేశాడండి. అలాగే మనకి ఆస్ట్రేలియా చెందినటువంటి వ్యక్తి 34 బంతుల్లో సెంచరీ చేయడం జరిగింది. అలాగే డివిలియర్స్ పేరుకున్నటువంటి 63 సిక్స్ల రికార్డ్ని కూడా రోహిత్ శర్మ అధిగమించాడు. అలాగే భారతదేశం తరఫున T20లో 2 సెంచరీలు చేసినటువంటి ఏకైక బ్యాట్స్మెన్గా రోహిత్ శర్మ నిలిచున్నాడు. ఇవి ప్రధానంగా మనకి డిసెంబర్ 23 సంవత్సరం కరెంట్ అఫేర్స్. ఓకే అండి, రైట్, థ్యాంక్ యూ.